నమస్కారం అండి. ఈరోజు భర్తమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీ ఏచూరి చంద్రారావు గారు, శ్రీమతి రమా కళ్యాణి గారు అన్నదాతగా వివరిస్తున్నారు. శ్రీమతి రమా కళ్యాణి గారు, ఏచూరి చంద్రారావు గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సిబయే మాధవ సిబే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధుల కాకలు తీర్చడానికి శ్రీ చంద్రారావు గారి తల్లిగారు క్రీస్తు శేషులు శ్రీమతి ఏచూరి తాయారమ్మ గారి వర్ధంతి ఆర్థికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. క్రీస్తు శేషులు శ్రీ ఏచూరి తాయారమ్మ గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారి జ్ఞాపకార్థంగా ఈరోజు నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ క్రీస్తు శేషులైన శ్రీ ఏచూరి తాయారమ్మ గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కోసం ఒక రెండు మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం. మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి. ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు, ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమశమెరగని మంచి మనసుతో ఆప్యాయతనురాగాలతో ఎదుటి వారి ముఖంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా ఆపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీ ఏచూరి తాయారమ్మ గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులైన శ్రీ చంద్రారావు గారికి, శ్రీమతి రమా కళ్యాణి గారికి, శ్రీ కృష్ణానంద్ గారికి, శ్రీమతి శశాంక్ గారికి, శ్రీ వాహన్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. దీర్ఘాయుష్మాన్ భవ. మీరు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ మీకు అంతా మంచి జరగాల మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మార్గనేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండి అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులకు దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీ ఏచూరి చంద్రారావు గారు, శ్రీమతి రమా కళ్యాణి గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు స్వీట్ మడత కాజా, అలాగే ఫ్రూట్స్ అరటి పండ్లు, అలాగే రైసు, అలాగే దోసకాయ కర్రీ, టమాటా పప్పు సాంబారు. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. Ha ha ha.